हेलो एव्रीवन दिस इज युवर लेक्कल मास्टर हरगोपाल वीडियो लो ई रोजु अंटे 8th अप्रैल 2022 रोजना आंध्र प्रदेश रीजियन लो 10th क्लास मैथ्स प्री फाइनल एग्जाम जरिगिंदी आ पर्टिकुलर प्री फाइनल पेपर नुंची क्वेश्चन नंबर 24 लीनियर इक्वेशन्स लो नेचर ऑफ सॉल्यूशंस की संबंधी ఒక क्वेश्चन ఇవ్వడం జరిగింది ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఈ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ యాజ్ ఎ ప్రాబ్లం గా ఎవరము ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ బట్ ఈజీ టు అండర్స్టాండ్ ఇది ఖచ్చితంగా మనమందరం డిస్కస్ చేయాల్సిన విషయం బిఫోర్ గోయింగ్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్ సో జస్ట్ హావ్ ఎ లుక్ హియర్ ఒకసారి జాగ్రత్తగా చూడండి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ పి గివెన్ ఈక్వేషన్స్ హావ్ మెనీ సొల్యూషన్స్ అని టూ ఈక్వేషన్స్ ఇచ్చారు px plus 3y minus p minus 3 12x plus py minus p equal to 0 so ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చి ఈ రెండు ఈక్వేషన్స్ కి మెనీ సొల్యూషన్స్ కనుక ఉంటే p ప్లేస్ లో ఏ వాల్యూ ఉండాలి లేదా p వాల్యూ కనుక్కోండి అని అడిగారు సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అయినప్పటికీ వీటి వెనక ఉండే కాన్సెప్ట్ ఖచ్చితంగా ఒకసారి రికాల్ చేసుకోవాలి మనకందరికీ తెలిసిందే a1x plus b1y plus c1 equal to 0 a2x plus b2y plus c2 equal to 0 అనేది జనరల్ ఫామ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గా తీసుకుంటాం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ సో ఈ జనరల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ మూడు రకాలుగా ఉండొచ్చు నెంబర్ వన్ యూనిక్ సొల్యూషన్ ఏకైక సాధన నెంబర్ టూ మెనీ సొల్యూషన్స్ అనంత సాధనలు నెంబర్ త్రీ నో సొల్యూషన్ సాధన ఉండదు అని సో ఈ త్రీ కేసెస్ లో సొల్యూషన్ ఉండే ఛాన్స్ ఉంది మరి ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి సొల్యూషన్ వస్తుందని అర్థం చేసుకోవడానికి జస్ట్ మనకి ఇక్కడ ఉండే కోఎఫిషియంట్స్ a1 b1 c1 అలాగే a2 b2 c2 ఏమున్నాయో వాటి మధ్య రిలేషన్ అర్థం చేసుకుంటూ ఇచ్చిన ఈక్వేషన్స్ కి ఏ సొల్యూషన్ ఉంటుందని అర్థం చేసుకుంటాం సో యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అంటే a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయినప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ లేదంటే ఏకైక సాధన ఉంటుంది అలా కాకుండా a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 ఉన్నప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ కి అనంతమైన సాధనలు మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అలా కాకుండా a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2 అయినప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉండదు అని అర్థం చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ఈ రెండు ఈక్వేషన్స్ లో వాళ్లే క్లియర్ గా మెనీ సొల్యూషన్స్ ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సెకండ్ కండిషన్ అయిన a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 అనేది ఇచ్చిన ఈ ఈక్వేషన్స్ కి ఖచ్చితంగా సాటిస్ఫై కావాలి సో ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ చూసి వీటి నుంచి a1 b1 c1 అలాగే a2 b2 c2 వాల్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఇప్పుడు కండిషన్ ఫర్ మెనీ సొల్యూషన్స్ అనంత సాధనలకి నియమం ఏమవుతుంది మనకి a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 రాశాను ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనం ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో వాల్యూస్ a1 b1 c1 అలాగే a2 b2 c2 ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఏమవుతుంది మనకి p బై 12 ఈజ్ ఈక్వల్ టు 3 బై p ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p మైనస్ 3 డివైడెడ్ బై మైనస్ p అయింది సో ఇప్పుడు ఈ ఎంటైర్ థింగ్ ని ఇక్కడ తీసుకుంటున్నాను సో క్లియర్ గా చూస్తే 3 డిఫరెంట్ థింగ్స్ ఈక్వల్ టు ఈ చిత్రం కనబడుతున్నాయి ఫస్ట్ మనం ఏం చేద్దాం ఫస్ట్ టూ థింగ్స్ ని మాత్రమే తీసుకొని ఈక్వేట్ చేద్దాం మనకి ఏమొచ్చింది ఇక్కడ p బై 12 ఈక్వల్ టు 3 బై p అని వచ్చింది మీరు జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి p స్క్వేర్ ఈక్వల్ టు 36 వస్తుంది p ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అవుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ 36 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి p ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అని రాస్తాం అంటే p వాల్యూ ప్లస్ 6 కావచ్చు లేదా మైనస్ 6 కావచ్చు అంటే మొదటి రెండింటిని ఈక్వేట్ చేస్తే పీకి ప్లస్ 6 లేదా మైనస్ 6 రావచ్చు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మనం చివరి రెండింటిని తీసుకుందాం మనకి ఏమొచ్చింది చివరి రెండు 3 బై p ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p మైనస్ 3 డివైడెడ్ బై మైనస్ p అని వచ్చింది ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే కింద డినామినేటర్ లో p మిగులుతుంది మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే రెండు ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ p ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్ ద హోల్ 3 ఈక్వల్ టు p మైనస్ 3 అని వస్తుంది మైనస్ 3ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే p ఈక్వల్ టు 6 అవుతుంది సో మొదటి కేసులోనేమో p ఈక్వల్ టు ప్లస్ 6 ఆర్ మైనస్ 6 అని వచ్చింది రెండో కేసులోనేమో p ఈక్వల్ టు ప్లస్ 6 అని వచ్చింది మనం ఈ రెండు కేసెస్ సాటిస్ఫై అయ్యేలాగా వాల్యూ తీసుకోవాలంటే p ఈక్వల్ టు 6 అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి సో ఫర్ p ఈక్వల్ టు 6
given system of equations will have many solutions ani clear ga rastam. Idi question paper lo 4 marks ki ichina question, chala important. Not only on many solutions, konni saarlu unique solution meeda kuda 2 marks ki question expect cheyachu, alage no solutions meeda kuda 4 marks ki expect cheyachu. So my dear children, kachithanga idi important concept. Ilanti problems kachithanga face cheyadam kuda meeru importance ivvalsina vishayam idi. Hope meekandarki clear ga ardhamaindi anukuntunnanu. Manam next video lo maroka important problem tho malli meet avdam. Antavarku take care, bye bye. You are Lekkala Master Haragopal.